ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. 1952 నుంచి 21 ఉండేది, ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకునికి ఓటు హక్కు ఉంటుంది. మనకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు ద్వారా ప్రజలకు ఆ హక్కు లభిస్తుంది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది రిజిస్టర్ చేసుకోవడం అనే తమ బాధ్యతగా గుర్తించాలి. ఎందుకంటే నువ్వు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటును రిజిస్టర్ చేయించుకుంటేనే మీకు ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది. ఫలానా అభ్యర్థికి మనం ఓటేస్తే అతడు మంచి సమర్థుడుగా మన సమస్యలే కాకుండా సమాజపు సమస్యలు కూడా తీరుస్తాడు, ఈయన చాలా బాగా పనిచేస్తాడు, మనకి ఈయన వల్ల ఎంతో మేలు జరుగుతుంది అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఓటేయాలి. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఇన్ని సౌకర్యాలను మన ఎలక్షన్ మనకు కల్పించింది కాబట్టి మనం తప్పకుండా మనం ఓటు హక్కును వినియోగించుకొని మనం మంచి మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.